అమరావతి భూముల గురించి రైతులు పాదయాత్రని విసుగులో తెలుగుదేశం యాత్ర అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో తెలుగుదేశం యాత్ర ఎక్కడికక్కడ వీళ్ళ నడవలేక వీళ్ళ యాత్ర చేయలేక ఈ ముసుగులో యాత్ర చేసే కార్యక్రమం జగన్ గారు ఎలా నడిచారో ఆ రూపంతో నడిచే కార్యక్రమం కానీ అమరావతి చేస్తున్నారు ఆయన ఎక్కడి నుంచో చేసుకుంటూ వచ్చారు కానీ ఈ రోజున మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాల రైతుల కోసం ఈ తెలుగుదేశం పార్టీ కట్టుబడిపోయినట్టు ఉంది టోటల్గా రేపొత్తున 29 గ్రామాల్లో కూడా మెజారిటీ రాని పరిస్థితి అంటే 23 చేతన మూడు అన్నా వస్తాయనుకున్నాం కానీ ఆ మూడు కూడా రాకుండా అయిపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది ఏం చేద్దనంటే ఈ అమరావతి ఏదైతే రైతులు దీక్షలో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ అన్నింటిలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఏమీ కూడా రాకుండా మోర్ని వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంది రేపు జరిగే జనరల్ ఎలక్షన్లో కూడా 23కి మూడు అన్న వస్తాయని తెలుగుదేశం కనుక్కున్నాం కానీ ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175కి 175 మాకు వస్తాయనుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నిజంగా ముసుగు తొలగిపోయింది ఈ రైతుల యాత్ర అన్నది తెలుగుదేశం యాత్ర అనేది ముసుగు తీసేశారు ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయి మొన్న ఎవరో ముళ్ళపూడి బాపిరాజు ముళ్ళపూడి బాపిరాజు అన్నవాడు మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు దెబ్బకి స్మాష్ అయిపోయి అతను ఈ గ్రామాల్లో పైపులు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పేరు తీసుకొచ్చి పైపుల కంపెనీ పెట్టి సైకిల్ ఓసంతో ఇప్పేసిన సైకిల్ ఓసంతో ఆ పైపులు తయారు చేసి దుర్మార్గంగా దోచుకున్న డబ్బంతా కూడా మొన్న చంద్రబాబు నాయుడు ఎక్కడమ్మంటే అక్కడ ఇచ్చి పూర్తిగా పాపరైపోయి అతను విజయవాడలోనే కాపురం పెట్టే పరిస్థితి అయిపోయింది చంద్రబాబు నాయుడు చుట్టూ ప్రదక్షిణ ఇప్పుడు మళ్ళీ రేపు అధికారం వస్తే మళ్ళీ దోచుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ దోచుకుని దాచుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద దుర్భాషలు ఆడుతున్నాడు ఆ బోడుగుండు మన ముళ్ళపూడి బాపిరాజు బాపిరాజు ఇవాళ ఎంత ఫకీరైపోయాడంటే అతను అటువంటి మనిషి కూడా మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి అతను టోటల్గా పాపరైపోయిన మనిషి జిల్లా పరిషత్ చైర్మన్గా టోటల్గా దోచుకున్నాడు ఈ జిల్లానంతటిని కూడా దోచుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అని చెప్పి నా నియోజకవర్గంలో కూడా ఈ రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉండగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు పంపిస్తే ఎందుకు పనికి రాకుండా పోయి మొత్తం మళ్ళీ మామూలు డ్రైన్ కట్టుకునే పరిస్థితికి వచ్చాం కోట్లాది రూపాయలు తినేసి దారుణంగా దోచుకున్న ఈ ముళ్ళపూడి బాపిరాజు మరి మాట్లాడతాడు దీని గురించి ఇవాళ ఆ ముసుగులో పాదయాత్ర చేస్తూ మళ్ళీ ఏ రకంగా ఏది ఎంచేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఏ ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తామంటే నమ్మలేని పరిస్థితి 14 సంవత్సరాల నుంచి మీ ఇష్టానుసారంగా దోచుకున్నారు దాచుకున్నారు ఏం చేశారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు అకౌంట్ పరంగా క్లిక్ నొప్పితే అకౌంట్లో ఇంత డబ్బు వస్తుంది పథకాలు అందుతున్నాయి అన్ని పనులు కరెక్ట్గా చేస్తున్నారు అభివృద్ధి ఒక పక్కన జరుగుతూ ఉంది గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నారు మన ఆర్బీకే సెంటర్లు కడుతున్నారు రైతులకు పెద్దపేట వేస్తున్నారు హెల్త్ సెంటర్లు కడుతున్నారు అన్ని రకాలుగా వైద్య సౌకర్యాలు మాకు అందించారు అన్నీ మాకు చూస్తున్నారు ఇవాళ మా పిల్లల్ని నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పించి పెద్ద ఎత్తున చదివించే కార్యక్రమం చేస్తున్నారు మాకు ఆస్త్రాగా నిలబడుతున్నారు మాకు వాహన మిత్ర ఇస్తున్నారు అన్ని రకాల పథకాలు కూడా మాకు సుభిక్షంగా అందుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని చూసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళని కూడా చూసుకుంటున్నారు జనసేన వాళ్ళని కూడా చూసుకుంటున్నారు సిపిఐ వాళ్ళని కూడా చూసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు దోపిడీ చేసి దిష్టాంతరంగా దోచుకుని మళ్ళీ దోచుకోవాలి దాచుకోవాలనే ఉద్దేశం మీద ఏదో రూపంలో ప్రజలందరికి వెళ్ళలేని పరిస్థితి యాత్ర పేరుతో ఈ పచ్చ జెండా ఉందని కనిపించడానికి మీరు వేసే బోగోతాలు మళ్ళీ మీ జన్మభూమిని ఆయన అంటాడు ఎవరో కాళవశ్రీ ఎవరో శ్రీనివాస్ కాళవ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడేశాం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం మీరు కేడర్ అంతా రెడీగా ఉండండి
ఈ వాలంటీర్లు తీసేస్తాం, సెక్రటరీ ఎంప్లాయీస్ తీసేస్తాం, మళ్ళీ మన జమీన్ భూమి కమిటీలు వేసుకుందాం, మళ్ళీ దోపిడీ చేసేద్దాం, దోచేసుకుందాం. అడిగా ఉవిళ్ళు ఊరిపోతున్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికి ఉవిళ్ళు ఊరిపోతూ ఈ ముసుగులో ఈ రైతు యాత్రని, రైతు యాత్రకి ఎలా చేస్తారండి మీరు? ఎవరండి మీరు రైతులు చేసేది? అక్కడ రైతులందరూ 29 గ్రామాల్లోనే ఉన్నారు. ఇక్కడ తిరిగేదందరూ కూడా మన ఎవరు రోలెక్స్ వాచీలు, బెంజ్ కార్లు, బాన్సర్స్ పెట్టుకుని నడిచేవాళ్ళు రైతులా? రైతులు కష్టాలు పడేవాడు రైతు, దున్నేవాడు రైతు, ఊడ్చేవాడు రైతు, బత్తా మోకాల మీద ఎత్తుకునేవాడు రైతు. అంతేకాని వాళ్ళ మీరు రియల్ ఎస్టేట్ పెత్తందారులుగా బయలుదేరి ఈరోజు మీరు రకంగా మాట్లాడతారా? ఆయన మాట్లాడు అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదు అన్నవాడు మాట్లాడాలి కాబట్టి మీరు అలా చేశారు ఇలా చేశారని మాట్లాడుతున్నాడు. ఏ రకంగా అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ మనకు రాష్ట్రం వస్తుంది, మనకి రాజధాని వస్తుందని ఎదురు చూస్తావంటే నువ్వు ఏ రకంగా మాట్లాడతావే? రేపు పొద్దున్న నువ్వు గొట్లకి వెళ్తే తన్ని తవ్వుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం 3 రాష్ట్రాల అభివృద్ధి జరగాలి, 3 రాజధానులు ఉండాలి, 3 ప్రాంతాల ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి, అందులో అమరావతికి కూడా మేలు జరగాలి. నువ్వు ఏం చేసావు చంద్రబాబు నాయుడు? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుండి రాజధాని అమరావతి అని ఒక బ్రిడ్జి కడతానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దాయా నీకు? ఆ బ్రిడ్జిని మేమే కంప్లీట్ చేస్తాం, మేము వచ్చాక సిమెంట్ ఇండస్ట్రీగా బ్రిడ్జి కట్టాం, మళ్ళీ బెంజ్ సర్కిల్లో ఎంత ఫాస్ట్గా కట్టాం మేము. అదే మళ్ళీ దుర్గగుడి బ్రిడ్జి కూడా మేమే కంప్లీట్ చేస్తాం. ఇవాళ నువ్వు ఏదైతే గన్నవరం నుంచి బైపాస్ రోడ్డు ఉందో అది ఇంత ప్రాతిపక్క మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టించే కార్యక్రమం చేస్తున్నావు. నువ్వు అమరావతిని బొమ్మ చూపించుకుని అమరావతిని చేసుకుందామని చూసి విజయవాడ టోటల్గా ప్రజలకు అన్యాయం చేసావు, విజయవాడ రైతాంగానికి అన్యాయం చేసావు, విజయవాడ బిజినెస్ మ్యాన్లకు అన్యాయం చేసావు. నువ్వు విజయవాడని శూన్యం చేసి పెట్టావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు, ఇవాళ రింగ్ రోడ్లను కూడా తీసుకుని ఇవాళ మొత్తం ప్లాన్ చేస్తున్నారు. అభివృద్ధి బ్రహ్మాండంగా నీకన్నా 3 రెట్లు ఎక్కువగా విజయవాడ చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటిది నువ్వా ఈ రోజున మాట్లాడుతున్నది? ఇది పని అయిపోయింది, మీ దోపిడీలు దాచుకోవటాలు అయిపోయినాయి, మీరు దోచుకో దాచుకో అనే మర్చిపోయినాయి. ఇవాళ ప్రజల గుండెల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ రేపు నా నియోజకవర్గంలో పాదయాత్ర ఎంటర్ అవుతారంట. నేను చెప్తున్నాను, ఇది రియల్ ఎస్టేట్ దందా చేసుకునే వాళ్ళ యాత్ర. చంద్రబాబు నాయుడు గారి మనుషులు, అనుయులు అందరూ కూడా వేలాది ఎకరాలు కాపాడుకోవటానికి మేము ఒప్పుకోం. 29 గ్రామాల గురించి మేము ఒప్పుకోం, 3 ప్రాంతాల ప్రజల గురించి మేము మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు టోటల్గా 29 గ్రామాలకి తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోయిందని చెప్పి సందర్భంగా, అది కూడా అక్కడ వాళ్ళకి కాదు, ఆ 29 గ్రామాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు. నువ్వు కోరుకునేది ఓన్లీ 29 గ్రామాల్లో నీ అనుయులు, నీ బినామీలు కొనుక్కున్న వేలాది ఎకరాల కోసం నువ్వు చేసే యాత్ర దొంగ యాత్ర. ఈ దొంగ యాత్ర మా నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్ననే బస్సులో సిగ్గు లేదా మీకు? ఒక ఆడమ్మాయి, ఒక సామాన్యుడు కూడా 3 రాజధానులు కావాలని మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం చేస్తే మీకు సిగ్గు లేకుండా యాత్ర చేస్తారా? సిగ్గు లేకుండా తిరుగుతారా మీరు? మీరు దీనికే కట్టుబడి ఉండండి. 29 గ్రామాల్లో మీరు సంపాదించుకున్న, దౌర్జన్యంగా దోచుకున్న ఆ భూములు కొరకే పరిమితం అవుతారు. ఆ ప్రజలు కూడా జగన్ గారి కోసమే ఉన్నారు. అంచేత మా నియోజకవర్గంలో అందరూ కూడా ముక్త కంఠంతో 3 రాజధానులు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం వారు పూర్తిగా 29 గ్రామాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకే పరిమితం అవుతారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడుతోటి డోర్లు మూసుకునే పరిస్థితికి పూర్తిగా ఏర్పడింది. ఇంతకుముందు ఈ 3 రాజధానులు ఉంటేనే బాగుంటుంది, ఇక్కడ ఈ రైతులకి అన్యాయం జరుగుతుంది, ఈ రైతులు భూముల్ని 3 పంటలు పండేవి ఇక్కడ తీసుకోవటం మంచిది కాదు, ఈ రైతులకు న్యాయం చేయండి అని ఈ యాకుల పక్షమే అక్కడ గొడవ చేసి రైతులకు సపోర్ట్గా నుంచున్నారు. మళ్ళీ ఈ పెత్తందారులకి, తెలుగుదేశం ముసుగులో ఉన్న నడుస్తున్న వాళ్ళకి కొంతమంది ఏం చెప్తున్నారో మాకు తెలియదు, కానీ ఏదేమైనా సరే ఈ రాష్ట్ర మనుగడ, ఈ 3 ప్రాంతాల ప్రజల అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు, ఈ 3 రాజధానులకే మేము కట్టుబడి ఉన్నాం.